చెప్పండి. ముందుగా అమేస్టీ ప్రేక్షకులకి మా తరపున నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాగుల చవితి అనగా సర్పాలని పూజిస్తారండి. ఈ సర్ప ఆరాధన అనేది ఒక మన హిందూ మతంలోనే కాదండి, జైన బౌద్ధ మతాల్లో కూడా ఎప్పటి నుండో ఆచారంగా వస్తుందండి. ప్రస్తుతం ఇప్పుడు మనం హైదరాబాద్లోని మధురా నగర్ శ్రీ నాగలక్ష్మి దేవాలయం దగ్గర మనం ఉన్నామండి. చూశారు కదా ఇక్కడ భక్తులు ఎలా తండోపతండాలుగా వచ్చి నాగదేవతలని ఆరాధిస్తున్నారో. సో వాళ్ళని అడిగి నాగదేవత విశేషాలు, అసలు ఈ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మన భారత చరిత్రలో సర్పాల యొక్క ఆరాధనకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ప్రకృతితో మన జీవన ఆధారం అంతా ఆధారపడి ఉంది. అందువలన ప్రకృతిలో ఉండే చెట్టు, చేమ, బుట్ట, గూడు అన్ని రకాల వాటిని దైవంగా భావించి ఆరాధిస్తూ వస్తున్నారు. అందులో ఒక జాతికి చెందినవే ఈ సర్పాలు. ఈ విధంగా దైవ ఆరాధన చేయడమే మన భారత సంస్కృతి యొక్క గొప్పతనం. అసలు ఈ సర్ప ఆరాధన అనేది కార్తీక మాసంలో వస్తుంది. దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా చెబుతారు. ఈ పాములను నాగరాజు నాగదేవతల రూపాల్లో దైవంగా ఆరాధిస్తారు. ఇవాళ నాగుల చవితి రోజున సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో ఈ నాగుల చవితని చాలా విశిష్టమైన రోజు. ఇవాళ నుంచి ఇవాళ రేపు అందరూ కూడా చాలా వరకు ఉపవాసం ఉండి పాలు పోస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి పాలు పోసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉండలేని వాళ్ళు ఇవాళ ఒక్కరోజే పాలు పోస్తారు. రేపొద్దున చవితి పాలు కూడా పోసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ చవితి చాలా విశేషమైన రోజు. ఈ పుట్ట కూడా మినిమమ్ ఒక 50 సంవత్సరాల నుంచి వెనక నుంచి ఉంది పుట్ట. ఈ మధ్యన కొంచెం గుడిని డెవలప్ చేయడం వల్ల ఈ పుట్ట వృద్ధిలోకి వచ్చింది. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయంత దాహ నమోస్తర్పేభ్యో ఏకేచా పృథువీమనో ఏ అంతరిక్షాన్ దివితేభ్యో సర్పేభ్యో నమః. జరతకారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తదః. అంటే ఈ రోజున ఈ యొక్క మంత్రం అనంతం వాసుకిం శేషమని ఒక 8 మంత్రాలు ఉంటాయి. 8 సర్పాలకు సంబంధించిన మంత్రాలు. ఆ మంత్రాలను చెప్పి పుట్టలో పాలు పోయటం అన్నమాట. ఈ నాగుల చవితి రోజున అందరూ ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఇంటి ఆవరణం మొత్తం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో ఎరుపు వస్త్రంతో అలంకరించుకోవాలి. పూజా విధానం ఉదయం 9 గంటలలోపు అయ్యేటట్టు చూసుకోవాలి. మీకు తెలుసు కదండి ఈరోజు నాగుల చవితి అని. మరి నాగదేవతకి ఇష్టమైన నైవేద్యం ఏంటో మీకు తెలుసా అండి? పోన్లేండి, నేనే చెప్పేస్తాను. ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారని, దాన్నే చిమ్లి అంటారండి. అది నాగదేవతకి చాలా ఇష్టమండి. నాగేంద్రుని అభిషేకానికి ఆవు పాలు ఉపయోగించాలి. నాగేంద్రునికి నైవేద్యంగా చలిమిడి చిమిలిని పెడతారు. ఈ ఆవు పాలను ఈ నాగేంద్రుడు ఉన్న పుట్టలో పోస్తూ తోకం మీద తొక్కితే తనవాడని, నడుం మీద తొక్కితే నావాడని, పడగ మీద తొక్కితే పగవాడు కాదు పక్కవాడే అని అనుకోమని భక్తులు వేడుకుంటూ ఉంటారు. 2 సర్పాలు మెలివేసుకుని ఎదురెదురు ముఖాలు ఉన్నవి మరియు 3 చుట్లు చుట్టుకుని పడగ ఎత్తిపెట్టి ఉన్నట్లు రూపంలో ఉన్న విగ్రహాలను మనం నిత్యం పూజించుకోవచ్చు. నాగదేవత దగ్గరికి ఇలా తండోపతండాలుగా రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా అండి? సంతానం లేని వారు నాగదేవత దగ్గరకు వచ్చి పూజిస్తే సంతానం అనేది కలుగుతుందండి. ఇది నాగదేవత యొక్క ప్రత్యేకత అండి. అంతేకాకుండా ఈ నాగదేవతకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే సంతానం లేని దంపతులు ఈ నాగరాజులు తిరిగే పుట్టల దగ్గరికి వెళ్ళి నిత్యం పూజలు చేస్తూ ఉంటే వాళ్లకు తప్పనిసరిగా సంతానం అనేది కలుగుతుంది. ఇట్స్ ఏంటంటే చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే ఇది వరకు ఒక పుట్టు ఉండేదంట. ఆ పుట్ట కొబ్బరి చెట్టు అంత హైట్ ఉండేదంట. 1994 దాకా అలాగే ఉండేదంట. ఇక్కడ ఇదంతా ఒక బావి. ఈ బావిలో కట్టిన గుడే ఇది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఎవరికి వచ్చినా ఏ కోరికలు కోరుకున్నా కూడా చాలా
తొందరగా తీరుతాయంట అందుకని. చూశారు కదండి మధురా నగర్లోని నాగదేవత యొక్క విశిష్టత గురించి. సో మీకు మరొకసారి నాగుల చవితి శుభాకాంక్షలు అండి.